వాళ్ళంతా కూడా వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు. యస్, ఒక అద్భుతమైన అవకాశం నాకు దొరికింది, ఇందులో నేను ఎట్లయినా సరే డెవలప్ అయి తీరాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. కాబట్టే వాళ్ళు ఈరోజు లీడర్స్గా ఎదుగుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. బట్ మనం అది నమ్మలేకపోతున్నాం. అది మనం ఏం చేస్తున్నాం? నమ్మలేకపోతున్నాం. ఎక్కడో ఒక దగ్గర అనుమానం, ఎక్కడో ఒక దగ్గర లోపల నెగిటివ్ ఆలోచన. మనందరం చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, లేకపోతే వాళ్ళందరికీ ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో ఒక లోపల ఎక్కడో ఒక అనుమానం. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని వచ్చింది ఎవరు? నేను. వచ్చింది ఎవరు? నేను. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ బిజినెస్లోకి నేను వచ్చాను. నాకు ఎవరున్నా లేకపోయినా ఈ ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజ్లో నేను కొనసాగుతా, 100% అది నిజం. ఇది నేను బలంగా నన్ను నేను నమ్ముకున్నటువంటి విషయం. అలా ఎవరికి వాళ్ళే, ఇది నా ఆపర్చునిటీ, ఇది నా లైఫ్, నా సక్సెస్, నేను ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, నాకు ఆ నమ్మకం ఉంది, నేను ఎలా అయినా సాధిస్తానని ఎవరికి వాళ్ళు నమ్మిన రోజే దానికి తగ్గ ప్రయత్నం చేస్తారు. అనుమానం అసలు పెట్టుకోకండి. ఎవరో ఏదో చేస్తే నీకేం అవసరం? నీ సక్సెస్, నీ బిజినెస్. ఎవరో ఎక్కడికో వెళ్ళిపోతే నీకేం అవసరం? నీ బిజినెస్, నీ సక్సెస్, నీ ఆపర్చునిటీ. నీ ఆపర్చునిటీ కోసం నువ్వే పనిచేయాలి. ఎవరో వచ్చి నీ అవకాశానికి ఇవ్వరు. రేపు నాకు ఒక 10 లక్షలు వస్తే మీకు డబ్బులు ఇస్తానా? మీకు ఒక 10 లక్షలు వస్తే పక్క వాళ్ళకి ఇస్తారా? నీ ఆపర్చునిటీ, నీ బిజినెస్, నీ సక్సెస్, నీ కోసం మాత్రమే నువ్వు పనిచేయాలి. అందుకనే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్మిన వెంటనే ఆటోమేటిక్గా బిలీవ్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు అచీవ్. నువ్వేదైతే కోరుకున్నావో, నువ్వేదైతే కావాలని అనుకున్నావో అదన్నీ కూడా అచీవ్ చేస్తావు అనేటువంటి నమ్మకం కూడా నీకు ఏర్పడాలి. సార్, నాకైతే నమ్మకం ఉంది వెస్టిలోనే సక్సెస్ అవుతా అని. ఇంట్లో కూర్చుంటే సక్సెస్ అవుతామండి? సక్సెస్ అవ్వడానికి అవకాశమే లేదు. నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వేమైతే కావాలని కోరుకుంటున్నావో వాటన్నిటినీ అచీవ్ చేయగలిగే సామర్థ్యం నాలో ఉంది అని ఎవరికి వాళ్ళు నమ్మాలి. అలా నమ్మిన రోజు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఎవరు నమ్ముతారో తెలుసా అండి? ఎవరు నమ్ముతారో తెలుసా? అందరూ నమ్మరు, కొంతమంది మాత్రమే నమ్ముతారు. వాళ్ళు ఎందుకు నమ్ముతారో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఎవరు నమ్ముతారండి? చేంజ్ యువర్ బిలీవ్ సిస్టమ్. గత కొన్ని సంవత్సరాలుగా మనం ఏదైతే చేస్తున్నామో అందులో మనకు సక్సెస్ లేదు, గ్రోత్ లేదు. అయినా మన ఆలోచన అంతా ఎక్కడుంది? అక్కడే ఉంది. సక్సెస్ ఉన్న వైపు ఎవరు ఆలోచన చేయలేకపోతున్నారు. అద్భుతమైన ఆపర్చునిటీ ఉన్న దగ్గర ఎవరు కూడా పని చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఆలోచనని మార్చుకోలేకపోతున్నారు. ఎవరైతే వాళ్ళ ఆలోచన విధానాన్ని మరచు, గతంలో కొన్ని సంవత్సరాలుగా మనం గొప్పగా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు, కారులో తిరగాలని ఎప్పుడు అనుకోలేము, లక్షలు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేము. అందుకనే మన లైఫ్ ఆర్డినరీగా ఉండిపోయింది. బట్ ఈరోజు మన సిస్టాన్ని చేంజ్ చేద్దాం. మన సిస్టాన్ని చేంజ్ చేసి మన ఆలోచించడాన్ని మార్చి, ఎస్, నాకు ఒక అవకాశం దొరికింది ఈరోజు, నేను ఏదంటే అది దొరికేటువంటి అవకాశం దొరికింది, నేను కావాల్సినన్నీ కావాలనుకుంటున్నాను, నాకు అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ కావాలని కోరుకుంటున్నాను, కాబట్టి నా ఆలోచనను ఈరోజు నుంచి చేంజ్ చేస్తున్నాను అని మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేసి కొంచెం గొప్ప. ఇంతకుముందు ఆల్రెడీ హరిబాబు గారు చెప్పారు, చాలా ప్రాక్టీస్ పేషెన్సీగా, అంటే మనం మెడిటేషన్ చేస్తూ మనసులో మనస్ఫూర్తిగా అనుకోవాలి. నువ్వేం కావాలనుకుంటున్నావో, నీకేమైతే కావాలని నువ్వు అనుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా అయితే నమ్మావో, నిన్ను నువ్వు నమ్మినట్లుగా నువ్వు ఏదైతే సాధిస్తామనుకుంటున్నావో దాని మొత్తాన్ని కూడా నీ బిలీవ్ సిస్టంలో, నీ సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేసి కొత్త ఆలోచనల్ని మన మైండ్లో పెడదాం. ఎప్పుడైతే కొత్తగా నువ్వు మాట విధానంలో మార్పు, చాలామంది లీడర్స్ అంటుంటారు ఇళ్ళలో చాలా మార్పు వచ్చింది, ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా వేరే విషయాలు మాట్లాడుతున్నాడు, బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, చాలామంది చాలా విషయాల గురించి అనుకుంటూ ఉంటారు. నువ్వు పదే పదే నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి అది మనకు బయటకు వచ్చేస్తుంది, అది అందరికీ తెలుసు, అది వేరే సబ్జెక్ట్. అందుకనే ఈరోజు మన సిస్టాన్ని మొత్తాన్ని చేంజ్ చేయాలి. ఎలానో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో గొంగళి పురుగు ఎంతమందికి ఇష్టం? గొంగళి పురుగు ఎంతమందికి ఇష్టం? అస్సలు ఇష్టం లేదు. ఎస్ సార్, ఇష్టమే లేదు. గొంగళి పురుగు అనుకుంటుందంట నన్ను చూసి అందరూ కూడా దగ్గరకు వస్తే పడేస్తారు, చంపేస్తారు. సో నాకు ఈ లైఫ్ నచ్చలేదు, కాబట్టి నేనేం చేయాలి? నా లైఫ్ను మార్చుకోవాలి.
నా లైఫ్ను మార్చుకోవాలంటే ఏం చేయాలి, నాకు ఒక అవకాశం కావాలి అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండంట. అవకాశం ఇచ్చి ఏం లేదు, నువ్వు వెళ్ళి ఒక చెట్టుకి పట్టుకొని కొన్ని గంటల పాటు నీకున్న చర్మాన్ని మొత్తాన్ని బయటికి చీల్చేసుకొని లోపల నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక రూపం ఉంది, ఆ రూపాన్ని బయటకు తెచ్చుకో అన్నాడట. ఏం చేయాలని ఆలోచన చేసి గొంగల పురుగు వెళ్ళి ఒక చెట్టుకి ఇట్లా పట్టుకొని, మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేను డయాగ్రామ్లో చూపిస్తున్న చెట్టుకు పట్టుకొని కొంత గంటల తర్వాత చర్మాన్ని విడుచుకుంటూ రక్తం కారిపోతుంటుంది, అయినా ఓపిగ్గా పేషెన్సీగా ఓపిగ్గా ఉండి కొన్ని గంటల తర్వాత అందమైన సీతాకు ఒక సిలుగ్గా మారింది. దేనిగా మారిందండి? అందమైన సీతాకు ఒక సిలుగ్గా మారింది. ఈరోజు మన జీవితాలు కూడా మనకే నచ్చట్లేదు, ఎవరికీ నచ్చట్లేదు. గొంగల పురుగు ఎలా అయితే జనాలకు నచ్చదో, ఈరోజు డబ్బు లేని వ్యక్తి ఎవరికీ నచ్చడు. ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన రిలేషన్స్, మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని విలువగా చూసేటువంటి వ్యక్తులే ఈరోజు కరువు అయిపోయారు మన దగ్గర డబ్బు లేనప్పుడు. ఎస్ఆర్నో ఒక మాటలో చెప్పాలంటే గొంగల పురుగులాగా మనల్ని చీదరించుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. మనకు ఒక అవకాశం దొరికింది, అదే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఈ సిస్టంలోకి వచ్చాము, కొంచెం టైం పడుతుంది, నేర్చుకుందాం, పనిచేద్దాం. ఒకరోజు అందమైన సీతాకు చిలుగ్గా ఎలా మారిందో అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ లీడర్స్గా లైఫ్ మంద చేంజ్ అవుతుంది. సార్ ఏ సక్సెస్కి అయినా, ఎక్కడైనా డెవలప్మెంట్ రావాలన్నా, ఒక కొత్తదనం రావాలన్నా కొంత ఓపిక చాలా అవసరం. కొన్ని భరించాల్సి కూడా ఉంటుంది, చిన్న చిన్న కష్టాలకే వెనుదిరిగిపోవద్దు. అందుకనే చూడండి, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా తయారవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? ఇక్కడ గొంగల పురుగులాగా రక్తం గార్చాల్సిన పని లేదు, చర్మాన్ని విడుచుకోవాల్సిన పని లేదు. ఏం చేయాలి? నీ టయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్ నాకు బిజీగా ఉన్నా సార్, చాలా బిజీ, ఈరోజు మీటింగ్ రాలేను. నేను చాలా బిజీ సార్, చాలా బిజీ సార్. నువ్వు బిజీగానే ఉండు సార్, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరొచ్చి టైం ఇస్తారో, ఈ బిజినెస్లో ఎవరైతే జర్నీ చేస్తారో, లీడర్ ప్రకారం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే రేపు సక్సెస్ అవుతారు సార్. అర్థమవుతుందా? క్లియరా? కాబట్టి ఇక్కడ నీ టయాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. అందుకని చాలామంది ఎక్కడ మనం బాధపడతామంటే ఎవరికో ఒక దగ్గరికి వెళ్ళి చెప్తాం, ఎవరు ఎక్కడ కనపడితే అక్కడ చెప్తాం. నువ్వు చెప్పే వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మన ప్లాన్ మీకు క్లియర్గా అర్థమైతే బిజినెస్ చెప్పే పర్సన్ను కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికి పడితే మనకి బిజినెస్ చెప్పాల్సిన పని లేదు. ఒక అద్భుతమైన ఆపర్చునిటీ నువ్వు ఇస్తున్నప్పుడు ఆ బిజినెస్ని టేకప్ చేసే వ్యక్తికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉండాలి, మినిమం ప్రొడక్ట్ కొనుక్కునే డబ్బు ఉండాలి. దాంతోపాటుగా వాళ్ళు కొంత సమయాన్ని బిజినెస్కి ఇవ్వగలగాలి. బిజీ ఉన్న పర్సన్ దగ్గర పోయి నువ్వు ప్లాన్ చెప్పేసి వచ్చి నేను ఫెయిల్ అయినా సార్, ఎంతమందికి చెప్పినా ఫెయిల్ అయినా సార్ అంటే ఫెయిల్ అవుతూ. నువ్వు సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే టయాన్ని ఎవరైతే ఈ బిజినెస్లోకి ఇస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. చాలామంది టయాన్ని వేస్ట్ చేస్తారు, చాలామంది సమయాన్ని అమ్ముకుంటారు. వేస్ట్ చేసే వాళ్ళు సినిమాలు లేకపోతే రకరకాల ఫేస్బుక్, వాట్సప్, కెరియర్ పరంగా లేకుండా జలసా చేసేవాళ్ళు. టయాన్ని అమ్ముకునే వాళ్ళు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. జాబ్ చేయడాన్ని టయాన్ని అమ్ముకోవడం అంటారు. ఇన్ని గంటలు నేను పనిచేస్తా, నాకు ఇంత డబ్బు ఇవ్వాలి, ఒక ఒప్పందం. బట్ ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటారో ఈ సిస్టంలో, వాళ్ళ టయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ సమయాన్ని ఇక్కడ ఇవ్వండి కొన్ని రోజులు, రేపు అద్భుతమైనటువంటి లైఫ్, అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు కన్వర్ట్ అవుతావు. అందుకనే నీ టయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత పేషెన్సీగా కొంత సమయం ఈ సిస్టంలో జర్నీ చేయండి. అప్ అండ్ డౌన్స్ కామన్, అవన్నీ కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. చాలామంది డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయటం చాలా ఇష్టం జనాలకు తెలుసా? అడ్డదారుల్లో వెళ్ళటం చాలామందికి ఇష్టం. మనం ఎంత కష్టపడి ఒక అవకాశం ఉందంటే నమ్మడు. ఒక 50,00,000 కట్టమంటే నిమిషంలో ఇట్టు కట్టేస్తాడు, 1,00,000 వస్తాయంటే. గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాము. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు టయాన్ని ఇవ్వాలి, కొంత పేషెన్సీగా ఉండాలి, మన లైఫ్ అద్భుతంగా మారుతుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ టయాన్ని ఇస్తావో నువ్వు గుర్తుపెట్టుకో, మన ఆప్షన్, మన సిస్టంలో సక్సెస్ అవ్వాలంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. 100% రెస్పాన్సిబిలిటీ నీ లైఫ్ మీద నీకు ఉన్నట్టయితే ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. E+R=O. కొంచెం అది ఫిజిక్స్ సబ్జెక్టుగా, అందుకే ఫార్ములా రూపంలో చెప్తున్నా.
ఈ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఓ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అంటే ఈవెంట్స్. సార్ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చారు, రేపు మీరు 2 డేస్ ఇక్కడ మీటింగ్లో ఉంటారు, ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకుంటారా నేర్చుకోరా? ఎస్ఆర్నో ఎస్ఆర్నో సార్, ఎవరు మాట్లాడలేదు సార్, నేర్చుకోవట్లేరా? ఎస్ఆర్నో ఎస్ నేర్చుకుంటాము, 100% నేర్చుకుంటాము. తెలిసిన విషయాన్ని మననం చేసుకుంటాము, తెలియని విషయాన్ని నేర్చుకుంటాము. మనం కొన్ని ఈవెంట్స్ చేయాలి, ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మీటింగ్స్కి అటెండ్ అవుతూ, ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఈవెంట్స్ని క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు ఇక్కడ మీటింగ్స్ విని మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత సార్ మాకు ఒక కాల్ ఉంది రండి సార్ అనడానికి కాదు. మీకు లీడర్షిప్ స్కిల్స్ ఇక్కడ నాలెడ్జ్ నేర్పేది, మీరు ఈవెంట్స్కి వచ్చి నాలెడ్జ్ తీసుకున్నారు, ఆ నాలెడ్జ్ని ఏం చేయాలి, మీరు మీ టీంకి షేర్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఈవెంట్స్ చేస్తావో, అది 1-to-1 చేస్తావా, గ్రూప్ మీటింగ్ చేస్తావా, హోమ్ మీటింగ్ చేస్తావా, వీక్లీ మీటింగ్ చేస్తున్నావా, నువ్వు ఎలాంటి మీటింగ్స్ చేస్తున్నావా, ఈ సిస్టంలో సక్సెస్ అవ్వాలి. నేను 100% నా లైఫ్కు నేనే రెస్పాన్సిబిలిటీగా ఉన్నాను అని అంటే నీ బాధ్యత ఏంటి? ఇందులో ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి, ఈవెంట్స్ క్రియేట్ చేయాలి. నువ్వు చేసే ఈవెంట్స్ని బట్టే నీకు రెస్పాన్స్ వస్తుంది. ఒక్క మీటింగ్కి అటెండ్ అయ్యి, నేను జాయిన్ అయ్యి 2 నెలలు అయింది సార్, ఒక్కళ్ళు కూడా నా బిజినెస్లోకి రావట్లేదంటే జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఎవరు వస్తారు? నువ్వు 1-to-1 కాలేజీ చెప్తున్నావా, 4 ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తున్నావా, నువ్వు ఎలాంటి వ్యక్తిని సెలెక్షన్ చేసుకొని చెప్తున్నావు, మన సరౌండింగ్లో ఉన్న ఫ్రెండ్స్కి ఒక 10 మందికి చెప్పేసి వీళ్ళు జాయిన్ కాలేదు సార్, ఇక నా వల్ల కాదు సార్, అయిపోయింది ఇక మొత్తం మన లైఫే అయిపోయింది ఇక. సార్ ఒక్కసారి ఆలోచన చేయండి, చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్ అవ్వాలని మీరు నిజంగా నమ్మి ఉంటే, మిమ్మల్ని మీరు నమ్మి ఉంటే, మీరు నిజంగా రెస్పాన్సిబిలిటీగా మీ లైఫ్ను మీరు తీసుకున్నట్లయితే జర్నీ చేసిన తర్వాత సక్సెస్ అయ్యేంత వరకు ఆగకూడదు. ఏం చేయాలి? సక్సెస్ అయ్యేంత వరకు జర్నీ చేస్తూనే ఉండాలి, ఈవెంట్స్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. వచ్చే రెస్పాన్స్ని బట్టి నీ అవుట్కమ్ వస్తుంది. 1 నెల రోజుల పాటు ఒక షీట్ తీసుకొని డేట్స్ రాసుకొని, 1st డేట్ రోజు నువ్వు ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళది వెళ్ళలేదు ఇంటూ, 2వ రోజు 3వ రోజు అట్లా ఇంటూలు కొట్టుకుంటూ వెళ్ళావు. పనిచేసిన రోజులు తక్కువ, డబ్బు మాత్రం కావాలనే ఆశ మాత్రం ఎక్కువ. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా లైఫ్ను తీసుకుంటారో, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చారు, మీ ఫ్యామిలీ కోసం ఈ బిజినెస్లోకి వచ్చాము, ఈరోజు నేను బిజినెస్ చేస్తున్నానంటే నా ఫ్యామిలీని అద్భుతంగా అందంగా ఉంచడం కోసం నేను కష్టపడుతున్నాను, ప్రతి ఒక్క పర్సన్ కూడా అందుకోసం వచ్చి ఉంటారు, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టే నేను ఈవెంట్స్కి అటెండ్ అవుతుంటాను, ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. మరి మీరెక్కడ సార్ ఈవెంట్స్ ఎంతమంది చేస్తున్నారో క్వశ్చన్ చేసుకోండి, మీకు వచ్చే రిజల్ట్ అది. మీకు రిజల్ట్ రావట్లేదంటే మీరు ఏ మీటింగ్స్ చేయట్లేదు, మీరు ఏ మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు, ఇంకా రిజల్ట్ ఎందుకు వస్తుంది? బాధపడాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. లీడర్లకు ఇన్కమ్ రాగానే అబ్బో నేను చేయంగులను లీడర్లకు ఇన్కమ్ వచ్చింది అంటాడు, నేను అసలు సెల్ఫే పెట్టాడు. ఆ అనే వ్యక్తికి సెల్ఫే ఉండదు, ఆ లీడర్ లీడర్ల గురించి మాట్లాడతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇక్కడ మాట్లాడే లీడర్స్ అవ్వచ్చు, కూర్చున్న లీడర్స్ అవ్వచ్చు, పెద్ద లీడర్స్ ఎవరైనా అవ్వచ్చు, ఒక క్రౌన్ అంటే లీడర్స్ అంటే ఈజీగా క్రౌన్స్ అయిపోలేదు, ఈజీగా ఈ బిజినెస్లో ఈజీగా ఏం కాలేదు. సిస్టాన్ని అర్థం చేసుకొని, నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్కి అటెండ్ అవుతూ, ఎప్పటికప్పుడు టీంని గైడ్ చేయడానికి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, వచ్చిన అవుట్కమ్ను తీసుకొని నా టీంలో సక్సెస్ అయితే బాగుండని ఉద్దేశంతోనే ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఒకసారి మన లీడర్షిప్కి అందరూ గట్టిగా క్లాప్స్ ఇద్దామా, గట్టిగా. ఫస్ట్ మీ మైండ్లో నెగిటివ్ తీసేయండి, అందుకనే చెప్పాను రీప్రోగ్రామింగ్, మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేద్దాం. 100% రెస్పాన్సిబిలిటీగా మన లైఫ్ను మనం తీసుకుందాం. ప్రతిరోజు నువ్వు ఒక జాబ్కి అయితే టైంకి వెళ్తావు, ఫీల్డ్కి అయితే టైంకి వెళ్ళవు. నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావు ఎంత, అందుకే చెప్తున్నా సెలెక్షన్ చేసుకొని మరి ఈ బిజినెస్లో ముందుకు రండి, మనకు వచ్చే రెస్పాన్స్ అద్భుతంగా అందంగా ఉంటుంది. నువ్వు ఇలా బిజినెస్ ఈవెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళి కలుస్తూ ఉన్నప్పుడు రిజెక్షన్స్ వస్తాయి. ఎస్ఆర్నో ఎస్ఆర్నో ఎంతమందికి రిజెక్షన్స్ వచ్చినాయి? సూపర్, అందరికి వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నుంచి ఏం చేద్దాం మనం, ఈరోజు నుంచి ఏం చేద్దాం, ఏం చేద్దాం సార్? రిజెక్ట్ ద రిజెక్షన్స్. వాళ్ళు మనం రిజెక్ట్ చేసేదాన్ని వాళ్ళని మనమే రిజెక్ట్ చేసేద్దాం. మన సిస్టంలో మన సక్సెస్ను చూసి వాళ్ళే వస్తారు సార్, ఈయన జాయిన్ కాలేదేందని, వామో ఈయన జాయిన్ కాలేదేందని నువ్వు భయపడి బాధపడి ఇంట్లో కూర్చోవలసిన పని లేదు. నువ్వు ఏదో ఒక లెవెల్ అచీవ్ చేయి, ఒక కారు తీసుకో, కారు ఈవెంట్కి ఆయనే వస్తాడు, నీతో పాటు రానివాడు అతనే వస్తాడు, ఎందుకు భయపడుతున్నారు? ఒక్కట మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు
అందుకే చాలామంది లీడర్స్ లిస్ట్ రాసుకొని చెప్తుంది కదా, నీ లిస్ట్ ప్రకారం నువ్వు ఎవరికైతే చెప్తూ ఉంటావో వాళ్ళందరూ కూడా ఏదో ఒకరోజు నీతో కలిసి జర్నీ చేస్తారు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆక్కుండా ముందుకెళ్తున్నప్పుడు, నువ్వు ఎక్కడ ఆక్కుండా ముందుకెళ్తున్నప్పుడు, నువ్వు లెవెల్స్ అచీవ్ చేస్తున్నప్పుడు వన్ బై వన్ క్యూ కడతారు. గుర్తుపెట్టుకోండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, టైం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గవర్నమెంట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, వాళ్ళ మిస్సెస్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మొన్ననే రీసెంట్ వాళ్ళు ఒక 1.5 కోటి పెట్టి ఏమో ఇల్లు కట్టారు, 1.10 కోటి అనుకుంటే మేబీ ఇల్లు కట్టారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, విటారా బ్రిజా కారు ఉంది. సో మంచి ఉంది, వాళ్ళకి నేను వెళ్ళి ప్లాన్ చెప్పాలి. యాక్చువల్గా నాకు బావగారు కూడా అవుతారు, రిలేషన్స్. అయితే నేను ప్లాన్ చెప్పాలని వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడంటే ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఆయన ఎందుకు ఇన్వైట్ చేశాడంటే ఆయనకు ఒక గుణం ఉంది. ఏంటంటే ఆయన అచీవ్ చేసింది గొప్పగా చెప్పుకోవడం ఆయనకు చాలా ఇష్టం. యాక్చువల్గా అది చెప్దామని పిలిచాడు నాకు. పిలిచి ఇంట్లో కూర్చొని అటు ఇటు తిప్పాడు, హిల్లూరు అన్నీ చూపిస్తున్నాడు. అన్నీ చూపిస్తున్న తర్వాత నాకు అవకాశం దొరకట్లేదు. మొత్తం ఒక 30 మినిట్స్ అయింది, మొత్తం విన్నాను అన్నీ విన్నాను. విన్న తర్వాత నేను ఒక మాట అన్నాను, బాబా నేను బై 2023 సో ఒక బెంజ్ కార్ తీసుకోవాలని ఆలోచన ఉంది. బెంజా, బిఎండబ్ల్యూఆ, ఆర్డియా, జాగ్వారా, ఏది బాగుంటుందో చెప్పవా బావా అని మా బావగారికి చెప్పిన, సర్చ్ చేసి చెప్పు అని అన్నా.